గురు గారు కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్యామలా అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, గురువు గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో మాట్లాడండి అమ్మా, వింటున్నారు, మాట్లాడండి. నమస్తే గురుజీ, శుభం అండి. శుభం. హలో, వినపడుతుందమ్మా, చెప్పండి. నాకు రెండు ధర్మ సన్నిహాలు ఉన్నాయండి. మొదటి చిక్కు దీపం ఇంట్లో వెలిగించవచ్చా అండి? ఏంటమ్మా, పెద్దగా మాట్లాడండి కొంచెం. చిక్కుతో దీపం ఇంట్లో వెలిగించవచ్చా అండి? మరొక్కసారి చెప్పరా ప్లీజ్. చిక్కు దీపం ఇంట్లో వెలిగించవచ్చా? మరొక్కసారి చెప్పమ్మా. ఉప్పు దీపం అంటే ఉప్పు మీద దీపం పెట్టి వెలిగించవచ్చు. పూర్వం ఏంటంటే ఇంట్లో ఓ మూకుడు కాని ఆకు కాని వేసి దాని మీద కాస్త ఉప్పు వేసి ఉప్పు మీద ఓ దీపాన్ని వెలిగించి పెట్టేవారు. ఇవి దృష్టి దోషాలని వాటిని తొలగించడానికి, తర్వాత కొన్ని రోగాలు ఇంట్లోకి రాకుండా చేయడానికి చాలా మంచిది. ఉప్పు వల్ల ఎంత లాభం అనుకుంటున్నారు? ఇవి ఆయుర్వేదంలో చెప్పబడిన మాట. అదృష్టవశాత్తు వారు ఇప్పుడు సరిగ్గా అడిగిన ప్రశ్న ఆయుర్వేద సంబంధమైనటువంటి ఘట్టాల్లో ఉంది. నేను ఈ 3 నెలలుగా భగవంతుడు నాకు వరం ఇచ్చాడు అనుకుని, ఎందుకంటే ఎప్పుడూ 7 రోజులు ఇంట్లో ఉండడమే కుదరదు నాకు. పురాణాలు ప్రవచనాల్లో తిరుగుతూ ఉంటాను. 90 రోజులుగా పీఠంలో కూర్చున్నాను. ఈ 90 రోజులుగా గరుడ పురాణాన్ని గీతా ప్రెస్ గోరఖపూర్ వారి యొక్క కోరిక మీద అనువాదం చేస్తున్నాను. మొత్తం గరుడ పురాణం సంపూర్ణంగా 19,000 శ్లోకాల సారాంశం అనువాదం చేసిస్తే, గీతా ప్రెస్ ఉంది కదా, చాలా ప్రసిద్ధికి ఎక్కిన ప్రెస్, వారు దానిని ప్రింట్ చేసి అందరికీ ఇస్తారు. అందులో 40 అధ్యాయాలు కేవలం రోగాలు వాటి చికిత్స గురించి విష్ణు శివుడికి చెప్పాడు. అందుకే అక్కడ శ్రీ మహావిష్ణునే కహ అంటాడు హిందీ వాడు. విష్ణు ఉవాచ, విష్ణురువాచ అని ఉంటుంది సంస్కృతంలో. విష్ణు శివుడికి, శివుడు శంకరుడికి, శంకరుడేమో గరుత్మంతునికి, గరుత్మంతుడు ధన్వంతరికి, ధన్వంతరి సుస్థుతుడికి చెప్పాడు. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, అందులో చెప్పారు ఉప్పుని ఒక మూకుళ్ళో వేసి దాని మీద దీపం వెలిగించి ఇంటి దగ్గర పెడితే కొన్ని రోగాలు ఇంట్లోకి రావు. తర్వాత డాకిని, శాకిని వంటి పిశాచాలు, రాక్షసగణాలు ఇవేవి ఇంట్లోకి రావట. ఆరోగ్యానికి ఇది మంచిది. దానికి ఉదాహరణ చెప్పాడు, ఆవకాయ నిలవ ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు కలపాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఉప్పుని కలిపారంటే ఆ పచ్చడి కుళ్ళిపోకుండా ఉంటుంది, బ్యాక్టీరియా అందులో చేరదు. ఆఖరికి మా చిన్నప్పుడు సైన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను కొంతకాలం వెలగబెట్టాలండి. అప్పుడు అందులో ప్రికిల్స్ కెన్ బి ప్రిజర్వ్డ్ బై యూజింగ్ సాల్ట్ అని ఉంది. అంటే ఏంటి, ఉప్పు ఉపయోగిస్తే పచ్చళ్ళు, ఆవకాయ వంటి పచ్చళ్ళు నిలవ ఉంచవచ్చు అని దానికి అర్థం. అంటే నిలవ ఉండాలంటే, కుళ్ళిపోకుండా ఉండాలంటే ఉప్పు కలపాలి. అందులో ఉప్పు కలిపితే ఆవకాయలంటూ ఉంటాయి. పూర్వం ఉప్పు ఎక్కువగా వేసినంత కాలం ఆవకాయ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసేది. ఇప్పుడు అసలు ఆవకాయ మాట దేవుడు అడగండి. మామిడికాయే దేనిపోని కెమికల్స్తో తయారు చేస్తున్నారు, అన్నీ కెమికల్సే. కానీ సరైనటువంటి సముద్రపు ఉప్పుతోటి పచ్చళ్ళు పెట్టుకుంటే అవి నిలవ ఉంటాయి. అలాగే ఈ ఉప్పు క్రిమికీటకాలని సంహరించే లక్షణం కలిగింది కనుక దాని మీద దీపం వెలిగించేవారు. దీపం యొక్క వేడికి కింద ఉప్పు ఏమవుతుందన్నమాట, కరుగుతుంది, లేదా బాగా చిటపట్లాడుతుంది, లేదా వేడికి అందులో ఉన్నటువంటి కొంత ద్రవం చుట్టుపక్కల వెదజల్లబడుతుంది, అందులోంచి గాలి బయటకు వస్తుంది. ఈ ఉప్పు గాలికి ఆ వేడికి బ్యాక్టీరియా చొస్తుంది. ఈ విధంగా క్రిమికీటకాలను నాశనం చేయడం కోసం మన వాళ్ళు ఉప్పు మీద దీపం వెలిగించమన్నారు. ఉప్పు దీపం అనకూడదని ఉప్పు మీద ఒక దీపం పెట్టమన్నారు. అలా పెట్టడం మంచిదే. ఇదే కాదు, ఇంకో పని కూడా చేయొచ్చు. నిప్పులు వెలిగించి అందులో ఉప్పులు వేస్తే చిట్పట్ అనే శబ్దం వస్తుంది. ఆ చిటపట శబ్దంతో వచ్చినటువంటి గాలికి ఆ వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఈ విధంగా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేవారు. కాబట్టి ఉప్పు దీపం మంచిది. ఓకే అండి.